చాలా మంది దేవుని స్తుతిస్తూ ఉన్నారు, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, చాలా మంది ఉపకారం చేస్తూ ఉన్నారు, చాలా మంది ధర్మాలు చేస్తూ ఉన్నారు. అయితే అవి దేవునికి ఇష్టకరమైనటువంటి విధానంలో నీవు చేస్తూ ఉన్నావా లేదా? దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తూ ఉన్నావు, కోయర్లో లీడర్గా ఉన్నావు, నీ సంఘములో వర్షిప్ లీడర్గా నీవు ఉన్నావు, నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ జీవితాన్ని దేవుని వాక్య ప్రకారము సరిదిద్దుకోకుండా నీవు దేవుణ్ణి ఎంత స్తుతించినా, ఎంత గొప్పగా పాటలు పాడినా, ఎంత చక్కగా వాయిద్యములు వాయించినా అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో, ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మంచిదే, దేవుడు కూడా మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఈ యొక్క లోకములో నుండి పరలోకమునకు ఆరోహణమవుతూ ఆయన అన్నాడు, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నా. ఆయన పేరు ఇమ్మానుయేలు, అనగా ఆయన మనకు తోడై ఉన్నటువంటి దేవుడే. అయితే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే, మనము దేవునికి ఎల్లప్పుడూ ఇష్టకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువుల వారే యోహాను సువార్త 8:29 అంటూ ఉన్నారు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుచున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుచున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలే. యేసు ప్రభువులు వారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మనము ఎల్లప్పుడూ కూడా తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవునికి ఇష్టులుగా మనము ఎలా జీవించగలము అని ప్రశ్నించుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు కొత్త నిబంధనలో 2 చెప్పబడ్డాయి, పాత నిబంధనలో 2 చెప్పబడ్డాయి. మొదటగా కొత్త నిబంధనలో దేవునికి ఇష్టులుగా మనము జీవించాలంటే ఏమి చేయాలంటే, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 11:6 అంటూ ఉన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులుగా జీవించుట అసాధ్యము. దేవునికి మనము ఇష్టులముగా జీవించాలంటే మనము విశ్వాసమును కలిగి ఉండాలి. ఈ విశ్వాసము ఎలా కలుగుతుంది మనకు? అపొస్తలుడైన పౌలే రోమీయులకు రాస్తూ 10:17 అంటూ ఉన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తును గురించి వినుట వలన కలుగును. యేసు ప్రభువుని గురించి వినుట వలన నీలో విశ్వాసము కలుగుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనము చదవాలి, దేవుని వాక్యాన్ని మనము సమృద్ధిగా మనలో ఉంచుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇష్టులుగా జీవించుటకు సహాయపడేటువంటి విశ్వాసము వినుట వలన, అనగా క్రీస్తుని గురించి వినుట వలన కలుగుతుంది.
దేవుని వాక్యము ద్వారా నీలో కలిగేటువంటి విశ్వాసము ఎంత అద్భుతమైనటువంటిదంటే, యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి సువార్త 5:6-7 అధ్యాయములలో మనము చూస్తాం. 8వ అధ్యాయము ప్రారంభములో మనము చూసినట్లయితే, యేసు ప్రభుల వారు కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి యేసు ప్రభువుని చూచి, నన్ను కరుణించుమో అని కేకలు వేస్తూ ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవన్నాడు. అప్పుడు యేసు ప్రభువుల వారు చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మనగానే వాడు తక్షణమే శుద్ధుడయ్యాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క మాటలను మనము వినుట వలన మనలో దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితమును జీవించాలా అన్నటువంటి ఆశ కలుగుతుంది. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఆ కుష్ఠరోగి ధర్మశాస్త్ర ప్రకారము జనులు ఉన్నటువంటి స్థలములో ఉండటానికి వీలు లేదు గనుక, జనుల మధ్య అతడు ఉండుటకు అవకాశము లేదు గనుక, ఆయన ఆ కొండ క్రింద నుండే యేసు ప్రభువుల వారు ఆ కొండ మీద చేసినటువంటి ప్రసంగమును విన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు మాటలు విన్నాడో, ఎప్పుడైతే దేవుని మాటలను ఆ కుష్ఠరోగి విన్నాడో, ఆయనలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం అన్నటువంటిది దేవునికి ఇష్టానుసారమైనటువంటి ప్రార్థనను చేయించింది. మన ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా లేవా? ఎలాంటి ప్రార్థనలను మనం చేస్తూ ఉన్నాం? యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనందరము కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. అయితే మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా లేదా? దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రార్థనలు మనము ఎప్పుడు చేయగలమంటే, ఆయన వాక్యమును వినినప్పుడు, ఆయన వాక్యమును మనము కలిగి ఉన్నప్పుడు, ఆయన వాక్యము ద్వారా మనలో కలిగేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టకరమైనటువంటిది. ఆ కుష్ఠరోగిని యేసు ప్రభుల వారు స్వస్థపరిచినటువంటి తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇంకా మనము కొద్దిగా క్రిందికి వచ్చినట్లయితే, యేసు ప్రభుల వారు కపర్ణహోములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటపడి ఉన్నాడు అని చెప్పినప్పుడు, యేసు ప్రభుల వారు నేను నీ ఇంటికి వచ్చి అతన్ని స్వస్థపరుస్తానన్నాడు. అయితే ఆ యొక్క శతాధిపతి యేసు ప్రభుతో అంటూ ఉన్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, నేను ఒక అధికారిని, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే వాడు పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, కాబట్టి నీవు మాట మాత్రము సెలవిమ్ము చాలు, నీవు మాట మాత్రము సెలవిమ్ము చాలు, ఇంటిలో పక్షవాయువుతో మిగుల బాధపడుతూ పడి ఉన్నటువంటి నా దాసుడు స్వస్థపరచబడతాడు. అప్పుడు యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, ఇశ్రాయేలీయులలో ఎవనికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. హల్లెలూయా. దేవునికి ఇష్టముగా జీవించుటకు సహాయపడేటువంటి ఆ విశ్వాసము ఆ శతాధిపతిలో ఎలా కలిగిందంటే, క్రీస్తును గురించి ఆయన విన్నాడు. దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో, ఎంత శక్తి కలిగిందో, ఎంత బలము కలిగిందో ఆయన అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభువుల వారు భౌతికముగా నా ఇంటిలోనికి రావాల్సినటువంటి అవసరములే, పక్షవాయువుతో పడిపోయినటువంటి ఆ దాసుడు చక్కగా లేచి నిలబడాలంటే యేసే భౌతికంగా నా ఇంటిలోనికి రావాల్సినటువంటి అవసరములే. ఆయన నోటి మాట ద్వారా ఆ దాసుడు స్వస్థపరచబడగలడు, ఎందుకంటే ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో బలము ఉంది, ఆయన వాక్యము అన్నిటికంటే కూడా గొప్పది, ఎందుకంటే దేవుడు తన నామమున కంటే కూడా ఆయన వాక్యమును హెచ్చించి ఉన్నాడు. ఈ వాక్యము
పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గమై ఉన్నది. ఇది ఎటువంటి ఖడ్గము కంటే కూడా రెండంచుల కలిగినటువంటిదై వాడి కలిగినటువంటి ఖడ్గమై ఉన్నది. ఈ వాక్యము చాలు, ఆయన మాట చాలు అని ఆయన గుర్తించినప్పుడు యేసు ప్రభువుల వారు ఆ విశ్వాసమును గురించి ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన బోధను వినినప్పుడు జనులు ఆశ్చర్యపోయారు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన చేసినటువంటి కార్యములను బట్టి జనులు ఆశ్చర్యపోయారు. కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని, ఆయన మాటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆ శతాధిపతి అర్థం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు యేసు ప్రభువుల వారే స్వయముగా ఆశ్చర్యపడి, ఇజ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఇష్టులముగా మనము జీవించాలంటే విశ్వాసం మనకు కావాలి. ఆ విశ్వాసం అన్నటువంటిది దేవుని వాక్యము ద్వారా మనకు కలుగుతుంది. అందుకే మనకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రతిసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. నిజముగా మనము ఆయన వాక్యముతో సమయాన్ని గడపగలుగుతూ ఉన్నామా? ఎందుకంటే ఆయన వాక్యముతో నీవు సమయాన్ని గడపకపోతే దేవుడు కోరుకునేటువంటి విశ్వాసము నీలో కలుగదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పాత నిబంధనలో తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకిష్టము. సరైన గుండు ఆయనకిష్టమై ఉన్నది. రెండవదిగా పాత నిబంధనలో మనము చూస్తూ ఉన్నాము, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకు ఇష్టము. ఎందుకు? దేవుని వాక్యమును చదువుట వల్ల, దేవుని వాక్యముతో మనము సహవాసము చేయుట ద్వారా కలిగేటువంటి విశ్వాసమే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుటకు సహాయపడుతుందంటే, దేవుని వాక్యము లేకుండా మనలో కలిగేటువంటి విశ్వాసము సరైనటువంటి విశ్వాసము కానే కాదు. ఆ విశ్వాసము దేవునికి ఇష్టము కూడా కాదు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, సరైన గుండు ఆయనకు ఇష్టము. అఫ్కోర్స్ అక్కడ వేయింగ్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనము ఆత్మ సంబంధంగా చూచినట్లయితే విశ్వాసమును గురించి యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ, ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలన్నాడు. హల్లెలూయా. ఆ ఆవగింజ గుండుగా ఉంటుంది. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, వాక్యానుసారమైనటువంటి విశ్వాసమునకు సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క వాక్యానికి వెలుపలగా నీకు తాటి చెట్టంత విశ్వాసం ఉన్నా దేవుడు దానిని చూచి సంతోషించడు. ఆ విశ్వాసము దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కానీ దేవుని వాక్యానుసారముగా గుండ్రముగా, అనగా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని యేసు ప్రభువుల వారు చెప్తున్నారు. మన జీవితంలో పర్వతములు, కొండల లాంటి పెద్ద సమస్యలను ఎదుర్కొన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే మనము చక్కగా వాటిని అధిగమించగలమని యేసు ప్రభువుల వారు తెలియజేశారు. సరైనటువంటి గుండుగా, ఆవగింజగా మన యొక్క విశ్వాసము ఉండాలి. చాలామందికి దేవుని వాక్యమును గురించి అవగాహన లేక వారి విశ్వాసం ఎలా ఉంటుందంటే, నేను చేసేటువంటి దొంగతనము దేవుడు బయట పెట్టకుండా నాకు సహాయం చేస్తాడు, ఆ విశ్వాసం నాకుందని వారు భ్రమపడుతూ ఉంచారు. నాకున్నటువంటి అక్రమ సంబంధము నా భార్యకు తెలియకుండా, నా భర్తకు తెలియకుండా, నా సంఘానికి తెలియకుండా దేవుడు సహాయము చేయగలడని నేను నమ్ముతున్నానని ప్రార్థించేటువంటి వారు లేకపోలేదు.
వారు తీసుకుంటున్నటువంటి లంచాలు, వారు సంపాదిస్తున్నటువంటి అక్రమ సంపద దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తూ గ్రుటితనములో బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యములో నుండి కలిగినటువంటి విశ్వాసం కాదది. దాన్ని మనం చెప్పుకోవాలంటే మూఢనమ్మకం అంటారు. నేను విశ్వసిస్తున్నాను కనుక తండ్రి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నాడని కూడా యేసు ప్రభులు వారు చెప్పడం లేదు. ఆయన అంటూ ఉన్నారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. కారణం ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టేటువంటి దౌర్భాగ్య స్థితిలో నీవు బ్రతుకుతూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటే నీ జీవితంలో నీవు చాలా నష్టపోతూ ఉన్నావని గుర్తించాలి. మన విశ్వాసం ఎలా ఉంది? పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థన ఎలా ఉంది? పరిశీలన చేసుకోవాలి. సరైనటువంటి గుండుగా ఉందా మన విశ్వాసం? ఆవగించలాంటి విశ్వాసమును కలిగి ఉన్నామా? లేకపోతే ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే దేవుడు నాకు BMW కార్ ఇస్తాడని, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని వాటిని ఊహించుకుంటా, వాటి పిక్చర్స్ని ఫోన్లో పెట్టుకొని కంప్యూటర్లో పెట్టుకొని వాటినే ఊహించుకుంటా దేవుడు ఇస్తాడు 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 ఇస్తాడని ఆ పనికి మాలిన విశ్వాసమునే కలిగి ఉన్నావా? పరిశీలన చేసుకో. అలాంటి విశ్వాసమును నీవు కలిగి ఉంటే వెను వెంటనే దేవుని వాక్యమును వినుట వలన, క్రీస్తు మాటలను, క్రీస్తు బోధను వినుట వలన కలిగేటువంటి విశ్వాసం నీలో కలగాలి. ఆ విశ్వాసము నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును సరిచేసుకొనుటకు, దేవుని వాక్యపు వెలుగులో చెక్కపరచుకొనుటకు సహాయపడుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 13:15-16 వచనములలో ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, ధర్మమును చేయ మరువకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టలుగా మనము జీవించాలంటే దేవునికి ఇష్టమైనటువంటివి మనం చేయాలి. దేవుణ్ణి బాధించేవి, దేవుణ్ణి నొప్పించేవి మనము చేయకూడదు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నాయి. ఏంటివంటే ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలమును అర్పించదము. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని చాలా స్పష్టముగా తెలియజేశారు. మనము దేవునికి స్తుతియాగము చేయుట, ఉపకారము చేయుట, ధర్మము చేయుట ఇష్టమైనటువంటివని, మనకు నచ్చినటువంటి రీతిలో చేస్తే దేవుడు ఇష్టపడడు. ఉదాహరణకు బిర్యానీ అంటే మీకు ఇష్టం అనుకోండి, మీకు నచ్చిన విధముగా చేస్తేనే అది మీకు ఇష్టంగా ఉంటుంది. కానీ వారికి ఎవరికో నచ్చిన విధముగా చేస్తే, మీకు ఇష్టము లేని కొన్ని వాటిలో వేస్తే మీరు ఇష్టపడరు. ఇష్టమే బిర్యానీ అంటే, కానీ మీకు ఇష్టమైన రీతిలో అది వండబడాలి. అవును, స్తుతియాగము చేయుట,
దేవుని నామమును ఒప్పుకొనుట మన జీవ ఫలమును దేవునికి అర్పించుట ఆయనకి ఇష్టమే, ఉపకారములు ఆయనకి ఇష్టమే, ధర్మము చేయుట ఆయనకి ఇష్టమే. అయితే అవి దేవుడు కోరుతున్నటువంటి విధములో మనము చేయాలి. చాలామంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు, చాలామంది దేవుని స్తుతిస్తూ ఉన్నారు, చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, చాలామంది ఉపకారం చేస్తూ ఉన్నారు, చాలామంది ధర్మాలు చేస్తూ ఉన్నారు. అయితే అవి దేవునికి ఇష్టకరమైనటువంటి విధానములో నీవు చేస్తూ ఉన్నావా లేదా? అందుకే నాలుగవదిగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 21:3 నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. బలులు అర్పించడం మంచిదే. పాత నిబంధనలో బలులు, క్రొత్త నిబంధనలో దేనికి నిదర్శనగా ఉన్నాయంటే మన స్తుతి ఆరాధనకు, మన ప్రార్థనకు, మన కానుకలకు. మనము దేవునికి వేటినైతే అర్పిస్తూ ఉన్నామో వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. అవును, స్తుతి యాగము అర్పించుట దేవునికి ఇష్టకరమైనటువంటిదే. అయితే ఇక్కడ దేవుని యొక్క మనస్సును సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీ జీవితంలో నీతిని న్యాయమును అనుసరించకుండా దేవుణ్ణి ఎంత స్తుతించినా అది ఆయనకి ఇష్టం లేదు. నీవు దేవుని నీతి మార్గములో నడవకుండా, ఆయన న్యాయ విధుల ప్రకారము నీవు జీవించకుండా, ఎన్ని ఉపకారములు చేసినా, ఎన్ని ధర్మములు చేసినా అది దేవునికి ఇష్టకరమైనటువంటిది కాదో. మొట్టమొదటిగా నీ జీవితములో నీవు దేవుని వాక్యానుసారముగా జీవించాలి. నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ జీవితాన్ని దేవుని వాక్య ప్రకారము సరిదిద్దుకోకుండా నీవు దేవుణ్ణి ఎంత స్తుతించినా, ఎంత గొప్పగా పాటలు పాడినా, ఎంత చక్కగా వాయిద్యములు వాయించినా అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఎందుకంటే నీవు నీతిని న్యాయాన్ని విడిచిపెట్టావు, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టావు, దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తూ ఉన్నావు, కొయర్లో లీడర్గా ఉన్నావు, నీ సంఘములో వర్షిప్ లీడర్గా నీవు ఉన్నావు, కానీ నీ బ్రతుకులో నీతిని న్యాయాన్ని అనుసరించడం ప్రక్కన పెట్టావు. ఆ స్తుతి యాగము, ఆ జీవితము దేవునికి ఇష్టకరమైనటువంటిది కానే కాదు. అందుకే దేవుని వాక్యంలో చూస్తున్నాం, మనము నీతిని న్యాయమును అనుసరించి నడుచుకోవాలి, దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకే ఈ వాక్యాన్ని మనము చదవాలి, అందుకే ఈ వాక్యము ద్వారా మనకు విశ్వాసము కలగాలి. ఎందుకంటే ఆ వాక్యము ద్వారా మనలో విశ్వాసము కలిగినప్పుడు ఆ వాక్యము మన జీవితాన్ని ఆ వాక్య ప్రకారము సరిచేస్తుంది, ఆ వాక్య ప్రకారం సరిచేస్తుంది. ఆ సరిచేయబడినటువంటి జీవితము, ఆ తప్పు దిద్దుకొనినటువంటి జీవితములో నుండి వెలువడేటువంటి స్తుతి ఆరాధన దేవునికి ఇష్టకరమైనటువంటిది. దావీదు జీవితంలో మనం చూస్తాం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, దినమెల్లా నా నోరు ఆయనను గురించి గానము చేస్తుంది. ఇవన్నీ పలికాడు. అయితే ఆయన జీవితంలో దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు ఆయన 51వ కీర్తనలో పశ్చాత్తాపడి దేవుని వాక్యపు వెలుగులో, ప్రభువా నీకు విరోధముగా నేను పాపం చేశానని సరిచేసుకొని మరలా దేవుణ్ణి స్తుతించాడు. అందుకే ఆ స్తుతి యాగము దేవునికి ఇష్టకరమైనటువంటిది. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ సమాజమా, నీ జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకోవాలి. నీతి న్యాయమును అనుసరిస్తూ నడుచుకొనుటయే
బలి అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. గుర్తుపెట్టుకో, ఏదో నాలుగు పాటలు పాడి, నాలుగు పాటలు విని, నాలుగు మెసేజ్లు విని కానుక వేసేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనుకోవడము చాలా పొరపాటు. ఇవి దేవునికి ఇష్టము కావు అని రెండు విషయాలను గురించి పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. అందులో మొదటి విషయాన్ని మనము చూసినట్లయితే చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనులయందు ఆయనకిష్టములే. బుద్ధిహీనులయందు ఆయనకిష్టములే. ఒకవేళ నీవు దేవుని వాక్య ప్రకారము విశ్వాసమును కలిగి ఉండకుండా, దేవుని వాక్య ప్రకారము నీ జీవితాన్ని సరిచేసుకోకుండా, విశ్వాసమును కలిగి ఉన్నానని నమ్ముతూ నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నా అర్పణలు అర్పిస్తూ ఉన్నాను, ధర్మాలు చేస్తూ ఉన్నాను, ఉపకారములు చేస్తూ ఉన్నాను అనుకుంటే నీవు బుద్ధిహీనుడవే. ఒకవేళ నీవు బుద్ధిహీనుడవైతే బుద్ధిహీనుల యందు నాకు ఇష్టము లేదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఎవడు బుద్ధిహీనుడు? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనములో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. నీవు వాక్యాన్ని నమ్మడం లే, వాక్యంలో నుండి రాలేదు నీ విశ్వాసం, నీ బ్రతుకును వాక్య ప్రకారం సరి చేసుకోలే, కానీ నమ్ముతూ ఉన్నావు, విశ్వాసం ఉందని చెప్పుకుంటూ ఉన్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, మందిరానికి వస్తూ ఉన్నావు, కానుకలు ఇస్తూ ఉన్నావు, ఎందుకంటే నీ మనస్సును నమ్ముకున్నావు కాబట్టి నీవు బుద్ధిహీనుడవు. ఒకవేళ నీవు జ్ఞానవంతుడవైతే దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. రెండవదిగా దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టము లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులగు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. పాత నిబంధనలో దేవుడు ఆ బలులను అర్పించాలనే చెప్పాడు, అది దేవుని యొక్క కట్టడే. అయితే దేవుడు ఎందుకు అర్పించమంటున్నాడంటే ఆ బలులను నీ బ్రతుకును మార్చుకొనుటకు. అయితే ఇజ్రాయేలీయులు ఏం చేశారంటే వారికి మాంసము తినాలనిపించిన ప్రతిసారి దేవునికి బలులు అర్పించడం వారికి వాడుకైపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి బలుల యందు నాకు ఇష్టములే, అలాంటి స్తుతి, అలాంటి పాటలు, అలాంటి ప్రార్థన నాకు ఇష్టము లేదు. ఎందుకంటే మీ బ్రతుకును మీరు సరి చేసుకోలేదు. అందుకే ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకా మనం క్రిందికి వచ్చినట్లయితే 16వ వచనములో అనుకుంటాను, దేవుడు అంటూ ఉన్నాడు, మీరు కడుగుకొని మిమ్మను శుద్ధి చేసుకొనండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగించండి. బలులు అర్పించడం కాదు, మీ బ్రతుకులను శుద్ధి చేసుకోండి. అవి ఎంత పనికిమాలినవిగా, ఎంత గబ్బుగా, ఎంత నీచముగా, ఎంత అసహ్యమైనవిగా ఉన్నాయో తెలుసా? కనుక మీ బ్రతుకులను శుద్ధి చేసుకోనండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా నా రక్తములో మీరు కడుగబడాలి, మీ బ్రతుకులు వాక్య ప్రకారము సరి చేయబడాలి, అది నేను కోరుకుంటూ ఉన్నాను. యేసు ప్రభువులు వారు చెప్పిన మాటను మనము చెప్పగలగాలి, నన్ను పంపినటువంటి నా తండ్రి నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను, గనుక నేను ఒంటరిగాలే. అలాంటి జీవితాన్ని జీవించుటకు ప్రభు సహాయం చేయునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు
డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.